వెల్కమ్ టు అవర్ ఛానల్. సారీ సార్, తప్పు జరిగింది. చంద్రబాబుకి జగన్ భక్త, ఐపీఎస్ విన్నమ. జగన్ కళ్ళలో ఆనందం చూడాలనే తపనతో ఆయన సీఎంగా ఉండగా ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పనిచేశారు. తత్ఫలితంగా జగన్ కూడా వారికి ఏదో ఒక తాయిలం ఇచ్చేవారు. ఎలాగైనా పోలీస్ బాస్ పోస్టు సాధించాలనే తపనతో పనిచేసిన ఓ ఉన్నతాధికారి ఇప్పుడు చంద్రబాబు వద్ద పశ్చాత్తాప పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా గత 5 ఏళ్ల పాటు జగన్ కు అనుకూలంగా చేయాల్సిన పనులన్నీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు చేసేశారు. ఇప్పుడు ఆయన పడుతున్న పాటలు పోలీస్ శాఖలో చర్చనీయాంశమయ్యాయి. సీఎంగా జగన్ ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచే అక్రమ వ్యవహారాలు చక్కబెట్టిన ఆంజనేయులు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో హైదరాబాద్లో చంద్రబాబు ఇంటి చుట్టూ ఇప్పుడు ప్రదక్షిణ చేస్తున్నట్లు చెబుతున్నారు. అమరావతిలో చంద్రబాబుకు ఎంతో మంది అధికారులు వచ్చి ఆయన సీఎం అయినందుకు శుభాకాంక్షలు తెలిపారు. పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా వచ్చారు, కానీ ఆయన సిబ్బంది లోపలికి అనుమతినివ్వలేదు. అలా 2 సార్లు ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. డీజీపీగా అధికారం చెలాయించాలని చూసిన ఆంజనేయులు ఇంకా 2 ఏళ్ల సర్వీస్ ఉండగానే వీఆర్ఎస్ తీసుకోవడానికి రెడీ అయినట్లు పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లాల్లో ఎస్పీగా ఎన్కౌంటర్లతో హైలైట్ అయ్యారు. విజయవాడ సిపిగా ఓ మహిళా డాక్టర్తో జరిపిన ఫోన్ సంభాషణతో అభాస్ ఉపాలి రాష్ట్రం వదిలి కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్పై వెళ్లిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర సర్వీసుల్లోకి తిరిగొచ్చి జగన్కు కళ్ళు, నోరు, చెవులు అన్నీ తానే అయ్యారు. తర్వాత మెల్లగా ఇంటెలిజెన్స్ చీఫ్ అయ్యారు. కోడెల, అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిలపై అక్రమ కేసులు బనాయించి జగన్ కళ్లలో ఆంజనేయులు ఆనందం చూశారు. అలాంటి పనులు చేసి సంతోషపడుతున్నందున జగన్ బహిరంగంగానే ఆయన్ను అంజన్న అని పిలిచేవారు. ఎన్నో పాపాలు చేసిన పిఎస్ఆర్ ఆంజనేయులకు చంద్రబాబు దర్శనం మాత్రం దొరకడం లేదు. అపాయింట్మెంట్ లేదని అధికారులు చెబుతుంటే సీఎం సార్కు సారీ చెప్పేందుకే వచ్చా అంటూ బతిమలాడుకుంటున్నారు. తాము అనుమతించబోమంటూ సెక్యూరిటీ తెగేసి చెప్పడంతో మూడోసారి ఉసూరుమంటూ ఆంజనేయులు మరోమారు వెనుదిరగాల్సి వచ్చింది.